తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది అయితే ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించినా ఆటో డ్రైవర్ల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అయితే ఈ పథకం అమలుపై కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ నిర్ణయం అమలు వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వాజ్య దాఖలైంది the మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం గత నెల ఎనిమిదవ తేదీన జారీ చేసిన జీవో నలభై ఏడును సస్పెండ్ చేయాలని పిటిషనరు న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం అయితే మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం అనేది వివక్ష కిందకు వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి తన పిల్లో పేర్కొన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ వాదనగా తెలుస్తుంది పంతొమ్మిది వందల యాభైలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైందని ఆర్టీ సి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు దీంతో పాటుగా పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని ఇది రాజ్యాంగంలోని పదిహేనవ అధికారానికి వ్యతిరేకమని వివరించారు ఉచిత ప్రయాణ వసతిలో మహిళలు అవసరం లేకుండా ప్రయాణించే పరిస్థితులు ఏర్పడ్డాయని దీని ఫలితంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లు తెలిపారు మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం చెల్లదని వెల్లడించారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తన పిల్లో కోర్టును అభ్యర్థించారు అంతేకాకుండా తన పిల్లో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్టీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు అయితే ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలోనే విచారణ చేపట్టనున్నట్లుగా సమాచారం అయితే ప్రస్తుతం విషయం తెలంగాణ వ్యాప్తంగా చర్చ నిమిషంగా మారుతుంది